ఒకటి ఏంటంటే, అసలు 33,000 ఎకరాలు అవసరం లేని రాజధాని. మీరు మలేషియా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, పుత్రాజే 8,000 ఎకరాల్లో ప్రపంచంలోనే అతి సుందరమైన రాజధానిని ఒక దేశానికి నిర్మించగలిగినప్పుడు, మన రాష్ట్రం అంటే ఇది దేశం కూడా కాదు, దట్టు బైఫర్గేట్ అయిపోయిన రాష్ట్రం, దానికి 33,000 ఎకరాలు అవసరం లేని కాడ తీసుకోవడం ఒకటి. రెండోది ఏంటి అంటే, ఇప్పుడు కమిటీలు ఏం చెప్పిన ఇవన్నీ అప్రస్తుతం. ఒక 10 ఎకరాస్లో కన్స్ట్రక్షన్ చేయాలి అంటే 5 నుంచి 10 సంవత్సరాలు పట్టుతుంది. లింగం నేను వాళ్ళకి తెలుసు, జైబరి వాళ్ళకి తెలుసు, అంటే అక్కడ వాళ్ళ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బిల్డర్స్. అంత తెలిసి 33,000 ఎకరాలు అట్లీస్ట్ సర్వేనే ఇప్పటిదాకా కంప్లీట్ చేయలేకపోయారు. అంటే అంత బ్లండర్ మిస్టేక్ జరిగిపోయి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఆర్థిక లోటులో ఎందుకు మూవ్ చేయాల్సి వస్తుంది అనే దానికి జస్టిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ జగన్ గారి మీద ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, అంటే మీ క్వశ్చన్కి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు బాధపడుతున్న రైతులు కొంతమంది ఉన్నారు. ఎస్పెషల్లీ నియోజకవర్గాలు ఏమిటంటే, ఏమేంటి, మంగళగిరి, తాడికొండ అండ్ పెదకూరపాడు, ఈ 3 కాన్స్టిట్యూన్సీస్ యొక్క సామాజిక సమీకరణాలు కూడా ఒకసారి లెక్క చూసుకోండి. మంగళగిరిలో ఇప్పుడు అందరూ అంటున్నట్టు ఒక పర్టికులర్ సామాజిక వర్గాన్ని దెబ్బతీయటానికే జగన్ గారు ఈ పర్టికులర్ ప్రపోజల్ తెచ్చారు. కర్నూలు అండ్ వైజాగ్కి షిఫ్ట్ చేస్తున్నారు అనేది కొంత వర్గం ఆరోపణ, ఒక సామాజిక వర్గాన్ని తొక్కేయటానికని. మంగళగిరి కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే వాళ్ళు చెప్తున్న సామాజిక వర్గం నాకు తెలిసి అందరికి అర్థమైంది, ఒక సామాజిక వర్గం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 9,000 ఓట్లు లేవు అక్కడ మంగళగిరి కాన్స్టిట్యూన్సీలో. 45,000 మంది కంటే ఎక్కువ మంది ఓటర్స్ జగన్ గారి యొక్క సామాజిక వర్గం వాళ్ళు. పెదకూరపాడు నియోజకవర్గం మీరు తీసుకోండి, కన్నా లక్ష్మీనారాయణ గారు 5 సార్లు గెలిచిన కాన్స్టిట్యూన్సీ. అక్కడ 2 సామాజిక వర్గాలు ఈక్వల్గా ఉండరు. తాడికొండ ఇస్తే రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ. ఇక్కడ కరెక్ట్గా చెప్పాలంటే, ఇది చౌదరీస్ ప్రాబ్లం కాదు, రెడ్డిస్ ప్రాబ్లం కాదు, ఇట్స్ ఏ ప్రాబ్లం. మాట్లాడగలిగితే రెడ్లు, చౌదరులు, కాపులు, దళితులు అందరికీ భూములు ఉండి అందరూ సఫర్ అవుతున్నారు, వాళ్ళకి న్యాయం చేయండి అని అడగాలి తప్పితే, ఒక సామాజిక వర్గం మీద జరుగుతున్న దాడిలాగా చిత్రీకరించడం కూడా తప్పేది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.